ओम नमः शिवाय हर हर महादेव शंभो शंकर ओम श्री गुरुभ्यो नमः श्रीमात्रे नमः यूट्यूब चूस्तुन्ना प्रति ओक्क प्रेक्षकुलकु आयु आरोग्यालु ऐश्वर्यमुतो पाटु सकल कार्य सिद्धि कलगालनि आ शिवपार्वतुलनु वेडुकुंटु शुभंबुयामि। ईरोजु मंचि विषयमु మీ ముందుకు రావటం జరుగుతుంది। ఒక్క సెంటు భూమి కూడా మీ పేరులో లేదా, ఇన్ని రోజులు కష్టపడుతున్నారు, ఒక సొంత ఇల్లు కూడా నిర్మించుకోవడానికి స్తోమత లేకుండా పోతుందా, ఎంత కష్టం పడ్డా కూడా లక్ష్మి మీ వెంట నిలువట లేదా, దీనికి తత్వర పరిష్కారము మన ద్వారా, మన చేయటము ద్వారా, మన పూజించటం ద్వారా మనకు సకల ఐశ్వర్యములు కలిగి వందల కొద్ది గజాలు కొనడానికి, సొంత ఇల్లు నిర్మాణము కోసము, సొంత అపార్ట్మెంట్ తీసుకోవాలన్నా, సొంత స్వయంగా మీరు మీ చేతుకుంటా ఇల్లు కట్టాలన్నా ఈ దేవతను పూజిస్తే, ఈ వస్తువులు మీ దగ్గర ఉన్నట్టుగైతే ఖచ్చితముగా మీకు 6 నెలల లోపులో మీ చెంత మీ చేతికి సొంత ఇంటి కల నెరవేరుతుంది। భూమి కొంటారు, భూమి కొని కట్టటము గాని లేదంటే కట్టింది కొనటము గాని ఇటువంటి జరగటము తథ్యము। అదేలా అంటే పౌర్ణమి రోజు మీరు చేయవలసిన ముఖ్యమైన పని సత్యనారాయణ స్వామిని సంకల్పం చేసుకోవాల గృహంలో। 6 పౌర్ణమి రోజులు, 6 పౌర్ణమిలు అంటే నెలకు ఒకసారి పౌర్ణమి వస్తుంది। మొదటి పౌర్ణమి కాంచి 6 పౌర్ణమి అంటే పౌర్ణానికే ఈ సంకల్పం చేయాలి। స్వామి వారిని మీ ఇంటిలో నిలబెట్టాలి అంటే సంకల్పంగా ఆ సత్యనారాయణ స్వామిని మీ ఇంట్లో కొలువై ఉండేటట్టుగా స్వామి వారిని పూజించాలి। అంటే సత్యనారాయణ వ్రతము కాదు, మీరు జ్ఞాపకం చేసుకోవాలి, మీరు ఐడియా ఉంచుకోవాలి। సత్యనారాయణ అంటే నూతనంగా గృహం నిర్మించుకున్న, నూతనంగా వివాహం చేసి పిల్లలకు అన్ని విధాలుగా బాగుండాలన్న సత్యనారాయణ నోము నోస్తాము, సత్యనారాయణ స్వామి నోము మనం ఆచరిస్తాము, నోము కాదు వ్రతము కాదు। స్వామి వారిని నాకు ఒక గజిము భూమి అయినా ఇప్పించండి స్వామి, ఒక సొంత ఇల్లు అయినా మాకు ఇప్పించండి, మా కష్టాన్ని తగ్గ ఫలితాన్ని ఇన్ని రోజులు కష్టపడ్డా మాకు రావట్లేదు, కాబట్టి నీ దయ ద్వారా మాకు ఈ యొక్క సొంత ఇంటి కల నెరవేరాలని స్వామివారు మనకి పౌర్ణమి రోజు 6 పౌర్ణమిలు మీరు స్వామివారిని ప్రత్యేకంగా పూజించాల। పూజించే విధానం ఎలా ఉంటుందంటే నియమనిష్టలతో పూజించాల। అంతక మరుసటి 2 రోజుల నుంచి ఇల్లు మొత్తం శుద్ధముగా ఉండాల, శుద్ధముగా ఉండి కుటుంబం అంతా ప్రత్యేకమైన భక్తి శ్రద్ధలతో స్వామివారిని పూజించి సంకల్పం ఒకటే, మాకు గజమైన ఒక 100 గజమైన సొంత భూమిని మాకు ఇప్పించండి, సొంత నివసించడానికి మాకు గూడి ఇప్పించండి అని సంకల్పం చేయండి। 6 నెలలు మీరు చేయండి, 6 పౌర్ణమిలు చేయండి, స్వామి ఎందుకవడో నేను చూస్తా ఖచ్చితముగా। ఇది నిరూపణంగా చేసుకొని మీకు తెలియపరచటం అవుతుంది। 6 పౌర్ణమి రోజు ఇది గుర్తుంచుకోవాలి, 6 పౌర్ణమి రోజు తెల్ల జిల్లేడు చెట్టు దగ్గరికి వెళ్లి 11 ప్రదక్షిణలు చేసి, ఆ 11 ప్రదక్షిణలు చేసిన తర్వాత మొదట్లో నీళ్లు పోసి, తర్వాత పాళ్లు పోసి, తర్వాత పసుపు కుంకుమలతో అభిషేకము చేయాలి। అభిషేకము చేసి దీపం అనేది ఆ తెల్ల జిల్లేడు మాను దగ్గర పెట్టి పూజించి ఆ వేరుని తెచ్చుకొని, మీరైతే ఎవరైతే కిరాయి ఇంట్లో ఉంటున్నారో, లేదా తల్లిదండ్రుల దగ్గర ఉంటున్నారో, లేదంటే మీకు స్తోమతకు పడ్డ కిరాయి దగ్గర ఉంటున్నారో, 6 పౌర్ణమి రోజు స్వామి పూజలో మీరు పూజ అయిన తర్వాత ఆ వస్తువు తెల్ల జిల్లేడు తీసుకొచ్చి మీ గృహంలో పెట్టండి। ఖచ్చితంగా మళ్ళా మరుసటి పౌర్ణమి కల్లా మీకు అంతటి శక్తి తీసుకొచ్చే ఆ యొక్క స్వామి వారు మీకు సొంత ఇంటిలో నివసించే అంత స్తోమత మీకు నిర్మిస్తాడు। ఇది తథ్యము, ఇది చేసి ఉపయోగకరంగా అందరికీ అందుబాటులో రావాలి అనే ఒక సంకల్ప బలముతోనే, స్వామివారి అనుగ్రహముతోనే మీకు వివరించడం జరుగుతుంది। కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్టుకైతే లైక్ ఇచ్చి, మీకు మీ మనసులో ఉన్నటువంటి ప్రతి ఒక్క సందేహము గాని, ప్రతి ఒక్క విషయము గాని మా కామెంట్ రూపంలో గాని, లేదంటే మాకు నేరుగా ఫోన్ చేసి ఆ ఏ యొక్క విషయమైనా కూడా మీరు తెలియపరచాలని కోరుకుంటూ శుభం భూయామి, సర్వే జనా సుఖినో భవంతు। ఇలాంటి మరిన్ని సరిత కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి, మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి।